హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు సలీం, నేను హైదరాబాద్లో ఉంటాను. ఈరోజు వెస్టేజ్ యొక్క బిజినెస్ ప్లాన్ కొత్త వాళ్ళకి నేను ఎలా చూపిస్తున్నాను, ఎలా చూపిస్తాను అనేది ఇప్పుడు నేను మీకు ఆ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. ప్లాన్ ఎట్లా చూపిస్తాము, తర్వాత ప్రొఫైల్ బుక్ చూపిస్తాము, దాని తర్వాత కొన్ని ప్రోడక్ట్ డెమో చూపిస్తాము, దాని తర్వాత ఏమేమి ప్రోడక్ట్ ఉంటాయి అనేది చూపిస్తాము. సో నేను ఏ విధంగా చూపిస్తాను కొత్త వాళ్ళకి అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో మీరు కూడా ప్రాపర్గా దీన్ని ఫాలో కావచ్చు. అలాగే ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తుంటే చూసినట్లయితే యూట్యూబ్లో, ఖచ్చితంగా నాకు కాల్ చేయొచ్చు. ఈ బిజినెస్లో నేను మీకు హెల్ప్ చేస్తాను. కానీ ఒకవేళ మీకు తెలిసిన ఫ్రెండ్స్, బంధువులు ఎవరన్నా కనుక ఈ వీడియో మీకు పంపించినట్లయితే ఖచ్చితంగా మీరు వాళ్లకు కాల్ చేయండి, వాళ్ళు మీకు ఈ బిజినెస్లో ఎలా చేయాలో హెల్ప్ చేస్తారు. ఓకే, సో థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం అందరం పనిచేస్తున్నాం కదా, సో దేని గురించి పనిచేస్తున్నాం? ప్రతి ఒక్కరం పనిచేసేది ఈరోజు డ్రీమ్స్ గురించి పనిచేస్తాం, అవునా కాదా? ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి లైఫ్లో, ఇది చేయాలి అది చేయాలని చాలా డ్రీమ్స్ ఉంటాయి. సో ఏమేమి డ్రీమ్స్ ఉంటాయి అనేది మనం ఈరోజు చూద్దాం. సో ప్రతి ఒక్కరికి కామన్గా ఉండే డ్రీమ్ ఏంటంటే ఒక మంచి లగ్జరీ హౌస్ కట్టుకోవాలి, అవునా కాదా? దాంతోపాటు ఒక మంచి లగ్జరీ కార్ తీసుకోవాలి, దాంతోపాటు అకౌంట్లో ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఉండాలి, దాంతోపాటు చిల్డ్రన్స్కి మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో ఎడ్యుకేషన్ ఇప్పించాలి, దాంతోపాటు ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలి, దాంతోపాటు గోల్డ్ తీసుకోవాలి, దాంతోపాటు మనం చేస్తున్న జాబ్ నుంచి, మనకు ప్రతి ఒక్కరికి జాబ్ వెళ్ళడం ఇష్టం ఉండదు కానీ జాబ్ నుంచి ఫ్రీడమ్ కావాలి, అలాగే టైం ఫ్రీడమ్ కావాలి. చాలామందికి బిజినెస్లో డబ్బులు ఉంటాయి కానీ టైం ఉండదు, టైం నుంచి ఫ్రీడమ్ కావాలి, అలాగే చారిటీ చేయాలి. సో ఇలా చూస్తే ప్రతి ఒక్కరికి జీవితంలో ప్రతి ఒక్కరికి ఉండే కామన్ డ్రీమ్స్ ఇవన్నీ. కానీ ఈ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ కావాలంటే ఏం కావాలి? మనకి డబ్బు కావాలి. 100% ఇక్కడ ఏం కావాలి? డబ్బు కావాలి. కానీ మరి డబ్బు కావాలి కానీ ఈరోజు పని చేస్తలేమా అంటే పని చేస్తున్నాం, డబ్బులు సంపాదించట్లేదా అంటే డబ్బులు సంపాదిస్తున్నాం, అయినా ఎందుకు సరిపోవట్లేదు? ఎందుకంటే ఖర్చులు ఏ విధంగా అయితే స్పీడ్గా పెరుగుతున్నాయో అదే విధంగా మన ఆదాయం పెరుగుతుందా అంటే క్వశ్చన్ మార్క్ ఉంది. కానీ ఈరోజు డబ్బులు సంపాదించడానికి నేను ఒక అద్భుతమైన ఆపర్చునిటీ గురించి చూపించబోతున్నాను. దీంట్లో ఎలాంటి 1 రూపాయి పెట్టుబడి పెట్టే అవసరం లేదు, ఎవరితోని రూపాయి పెట్టుబడి పెట్టించే అవసరం లేదు. మీరు చేస్తున్న పని చేసుకుంటూ పార్ట్ టైంలో చేసుకోవచ్చు, ఫుల్ టైంలో చేసుకోవచ్చు. సో అంతా బాగానే ఉంది, మరి డబ్బులు పెట్టుబడి పెట్టకుండా డబ్బులు ఎక్కడికైనా వస్తాయి? సో దాని గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. సో దీన్ని అంటారు కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అంటారు. కన్స్యూమర్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఎంపవర్ చేస్తున్నాం, కన్స్యూమర్ని ఎంపవర్ చేస్తున్నాం. అయితే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇన్ని రోజుల నుంచి మీరు బయట కొనే షాప్లో రెగ్యులర్గా మనం సబ్బులు, పేస్టులు, బ్రష్లు, హెయిర్ ఆయిల్, షాంపులు, వంట నూనెలు, అగ్రికల్చర్ ప్రొడక్ట్, కలర్ కాస్మెటిక్స్, ఇంకా హెల్త్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఏదో ఒక దగ్గర నుంచి కొంటున్నాం కదా. సో అక్కడ నుంచి కొనడం వల్ల ఇప్పటివరకు మన బెనిఫిట్ వచ్చిందా? రాలేదు. ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉందా? తెలియదు. కానీ ఇక్కడ నుంచి అన్నిటికంటే ముందు కన్స్యూమర్కి బెనిఫిట్ వస్తుంది, దాంతోపాటు మంచి ఆదాయం కూడా తీసుకోవచ్చు. సో మరి చూద్దాం, డబ్బులు పెట్టుబడి పెట్టకుండా డబ్బులు ఎక్కడికైనా వస్తాయో? సో ఇంతకుముందు అనుకున్నాం మనం అందరం ఎవరు? కన్స్యూమర్స్. సో యాజ్ ఏ కన్స్యూమర్గా మీరు ఒక 100 రూపాయల ప్రోడక్ట్ ఏదైనా కొన్నారనుకోండి, ఎక్కడ కొంటారు? సో మనం ఏం చేస్తాము, మన పక్కనున్న ఒక రీటైల్ షాప్లో, కిరాణా షాప్లో కొంటాం. కిరాణా షాప్ వాళ్ళు సొంతంగా తయారు చేస్తారా? వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు అంటే హోల్సేల్ షాప్లో తీసుకోవాలి. హోల్సేల్ షాప్ వాళ్ళు ఏమైనా సొంతంగా తయారు చేస్తారా? లేదు. వాళ్ళు ఎక్కడ తీసుకోవాలి? డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకోవాలి. మరి డీలర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ సొంతంగా తయారు చేస్తారా? వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు? సిఎండ్ఎఫ్ ఏజెంట్ నుంచి తీసుకుంటారు, క్యారీ అండ్ ఫార్వర్డ్ అంటారు. మరి సిఎండ్ఎఫ్ ఏజెంట్ ఏమైనా సొంతంగా తయారు చేస్తున్నారా? లేదు. వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు అంటే ఫ్యాక్టరీలో తీసుకుంటారు. ఇది ట్రెడిషనల్ మార్కెట్లో జరుగుతున్న ప్రాసెస్. ఇక్కడ వీళ్ళు ఏం తప్పు పని చేయట్లేదు, వీళ్ళు కూడా డబ్బులు పెడుతుర్రు, పని చేస్తున్నారు, ఎంతో కొంత మిగులుతుంది. కానీ అన్నిటికంటే ఎక్కువ డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో ఐడియా ఉందా మీకు? ఈరోజు మార్కెట్లో ఏదైనా కొత్త ప్రోడక్ట్ వచ్చిందంటే మనకు ఎలా తెలుస్తుంది? టీవీల్లో సెలబ్రిటీస్ వచ్చి చెప్తారు, అవునా కదా? టీవీల్లో లక్షల్లో కోట్లలో ఖర్చు అవుతుంది. ఐశ్వర్య మేడం వచ్చి చెప్తారు, నా సౌందర్య రహస్యం లక్స్ సబ్ అంటారు. వాళ్ళు వాడతారా వాడరా మనకు తెలియదు. ఒక సెలబ్రిటీ వచ్చి అంటాడు బూస్ట్ ఇస్ మై ఎనర్జీ అంటాడు. ఆయన బూస్ట్ తాగడం వల్ల ఎనర్జీ వస్తుందా, అకౌంట్లో డబ్బులు పడడం వల్ల ఎనర్జీ వస్తుందా, ఒక్కసారి ఆలోచించాలి. సో మరి వాళ్ళు చెప్పే దాంట్లో సత్యం ఉందా లేదా మనకు తెలియదు. వాళ్ళు వాడతారా వాడరా మనకు తెలియదు, కానీ వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఎందుకు? లక్షల్లో కోట్లలో డబ్బు వస్తుంది, డబ్బు ఖర్చు అవుతుంది కూడా అక్కడ.
ఒక ప్రోడక్ట్ వాస్తవానికి కంపెనీలో తయారు కావడానికి అయ్యే ఖర్చు ఎంత అంటే 30 నుంచి 40 రూపాయలు కంపెనీ వాళ్ళ ప్రాఫిట్ కలుపుకొని. మరి 40 రూపాయలకు తయారైన ప్రోడక్ట్ కన్జ్యూమర్ దగ్గరకు వచ్చేసరికి ఎంత అవుతుంది అంటే 100 రూపాయలు అవుతుంది. సో వీళ్ళందరి మధ్యన, ఇదే కాకుండా నేను చెప్పాను కదా రీటైలర్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, సీఎండ్ ఆఫ్ ఏజెంట్ కాకుండా ఈ మధ్యన ఎవరైతే ఉన్నారో యాడ్స్ ఉన్నాయి కదా, సో వీళ్ళకి డబ్బులు ఖర్చు అవుతాయి అని మాట్లాడుకున్నాం కదా. సో వీళ్ళందరి మధ్యన 60% అమౌంట్ అనేది ఇక్కడ ఖర్చు అవుతుంది. అర్థమైంది కదా, ఒక ప్రోడక్ట్ కంపెనీలో తయారు కావడానికి అయ్యే ఖర్చు ఎంత అంటే 30 నుంచి 40 రూపాయలు వాళ్ళ ప్రాఫిట్ కలుపుకొని. కానీ అది కన్జ్యూమర్ నుంచి సీఎండ్ ఆఫ్ ఏజెంట్ రావాలి, సీఎండ్ ఆఫ్ ఏజెంట్ నుంచి డిస్ట్రిబ్యూటర్ రావాలి, డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేలర్ రావాలి, హోల్సేలర్ నుంచి రీటైలర్ రావాలి, రీటైలర్ నుంచి కన్జ్యూమర్కి రావాలి, మధ్యన యాడ్స్ ఉంటాయి. వీళ్ళందరి మధ్యన 60% డబ్బు పోతుంది. ఈ 60% డబ్బు ఎవరి జేబులకైనా పోతుంది? కన్జ్యూమర్ జేబులకైనా వెళ్తుంది కదా. సో ఇంతకుముందు అనుకున్నాం మనం డ్రీమ్స్ చాలా ఉంటాయని, కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ ఈ డ్రీమ్స్ అన్నిటివి యాజ్ ఏ కన్జ్యూమర్గా మీవి ఫుల్ఫిల్ అవుతున్నాయా లేకుంటే మధ్యవర్తులే ఫుల్ఫిల్ అవుతున్నాయా? ఖచ్చితంగా మధ్యవర్తులే ఫుల్ఫిల్ అవుతున్నాయి. కానీ డబ్బులు ఎవరి జేబులకైనా వెళ్తున్నాయి? కన్జ్యూమర్ జేబుల నుంచి వెళ్తున్నాయి. సో మీకు తెలుసు అరే వీళ్ళ మధ్యన 60% పోతుంది కదా, నేను పోయి ఫ్యాక్టరీలో తీసుకుంటాను 40 రూపాయలకు 40% ఖర్చు అవుతుంది అన్నప్పుడు వాళ్ళు మనకి ఇస్తారు అక్కడికి వెళ్తే? గేట్లకు ఎంట్రీ గేటే కానియరు. కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయే ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని అంటారు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది? సో ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇక్కడ తయారు చేసే ఫ్యాక్టరీ లేనప్పుడు వీళ్ళందరు పనికి వస్తారా? లేదు. వాడుకునే కన్జ్యూమర్ లేనప్పుడు వీళ్ళందరు పనికి వస్తారా? లేదు. సో మన కంపెనీ ఏమంటుంది అంటే, తయారు చేసే నేను ముఖ్యమే, వాడుకునే మీరు ముఖ్యమే, ఈ మధ్యలో మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు. మరి మధ్యలో మధ్యవర్తులు ఎవరు లేనప్పుడు వాళ్ళ మధ్యన వెళ్ళే 60% డబ్బు ఏదైతే ఉందో మిగులుతుంది కదా. సో అదే 60% డబ్బు ఈరోజు కంపెనీ కన్జ్యూమర్కి ఇవ్వడానికి రెడీ ఉంది. ఈ 60% తీసుకోవడానికి మీకు డబ్బులు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరితోని పెట్టుబడి పెట్టించే అవసరం లేదు. మీరు జస్ట్ ఒక ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, ఏదైనా ఒక ఐడి ప్రూఫ్తోని ఎవరైతే మీకు చెప్తున్నారో వాళ్ళు ఒక రెఫరల్ ఐడి ఇస్తారు మీకు. ఐడి ప్రూఫ్ తీసుకొని మీకు ఐడి జనరేట్ చేసి ఇస్తారు. ఈ ఐడికి డబ్బులు ఖర్చు కావు, మళ్ళీ చెప్తున్నాను. సో ఈ ఐడి మీద కొనుక్కున్నప్పుడు మీకు ఈ మార్కెట్లో వెళ్ళే 60% రిటర్న్ కావాలి కదా. సో 60% అనేది ఎలా వస్తుందో దాని గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. అన్నిటికంటే ముందు యాక్చువల్గా మన కంపెనీ ఈ 60% డబ్బు 9 రకాల ఆదాయంలో రిటర్న్ ఇస్తుంది. ఎన్ని రకాలు? 9 రకాల ఆదాయంలో రిటర్న్ ఇస్తుంది. డిస్కౌంట్ 10-20%, క్యాష్ బ్యాక్ 5-16%, బిజినెస్ బిల్డ్ డైరెక్టర్ బోనస్ 15%, లీడర్షిప్ ఓవర్ రైటింగ్ బోనస్ 18%, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలెక్ట్ క్లబ్ బోనస్, ఇట్లా మనకు 9 రకాల ఆదాయంలో రిటర్న్ ఇస్తుంది అనమాట. కానీ ఇప్పుడు మీరు జస్ట్ యాజ్ ఏ కన్జ్యూమర్గా షాప్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంది, దీన్ని మీరు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంది అది చెప్తాను. ఫస్ట్ మీరు కన్జ్యూమర్గా షాప్ చేంజ్ చేస్తే, మీరు బయట తీసుకునే కిరాణా షాప్లో ఏదైతే ఉందో మీకు డిస్కౌంట్ వస్తుందా అంటే రావచ్చు రాకపోవచ్చు. కానీ ఇక్కడ మీకు తీసుకున్న వెంటనే 10-20% డిస్కౌంట్ వస్తుంది, లైఫ్ టైం వస్తుంది. ఎప్పటి వరకు వస్తుంది? లైఫ్ టైం వస్తుంది. దీంతో పాటు మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ప్రతి నెల 10వ తారీఖు మీ అకౌంట్లోకి 5% నుంచి స్టార్ట్ అయ్యి 16% వరకు క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది. ఇదే కాకుండా మీకు ఫ్రీ ప్రోడక్ట్ అనేటివి వస్తాయి. ఎంత అంటే కనుక 10% ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. మీరు 1000 రూపాయలు తీసుకుంటే 100 రూపాయలది, 2000 తీసుకుంటే 200ది, 5000 తీసుకుంటే 500ది మీకు ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఎక్స్ట్రా వస్తాయి. ఇదే కాకుండా దీంతో పాటు మీకు కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు, సిఎన్సీ. కన్సిస్టెన్సీ అంటే మనము సంవత్సరానికి ఒక్కసారి కొంటామా, నెల నెలకు కొంటామా? ప్రతి నెల కొంటాం. మరి ఇన్ని రోజుల నుంచి మా షాప్లో కొంటారు కదండి, దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, రంజాన్ వచ్చిందని ఇప్పటి వరకు ఎవరైనా ఒక 2000 రూపాయలు ప్రొడక్ట్ ఇచ్చారా? ఛాన్సే లేదు. కానీ ఇక్కడ మీకు కంపెనీ ఏమంటుందంటే, ఒక 4 నెలలు మీకు అవసరం ఉన్న ప్రోడక్ట్ 100 PV అంటారు ఇక్కడ. 100 PV అంటే ఎంత అంటే ఇంచుమించు 3500 రూపాయలు అవుతుంది. ఇంకా ఎక్కువ తక్కువ 3500 రూపాయల ప్రోడక్ట్ ఫస్ట్ మంత్ తీసుకున్నారు, సెకండ్ మంత్ తీసుకున్నారు, 3వ నెల తీసుకున్నారు, 4వ నెల తీసుకున్నారు, 5వ నెల మీకు 2500 రూపాయల ప్రోడక్ట్ అనేది కంప్లీట్గా ఫ్రీ వస్తుంది. ఎవ్రీ 4 మంత్స్ తర్వాత 5th మంత్ మీకు 2500 ప్రోడక్ట్ వస్తే మంచి బెనిఫిటే కాదా ఫ్రెండ్స్? ఒక్కసారి ఆలోచించండి, రైట్? ఇదే కాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్, ప్రోడక్ట్ మీద మార్కెట్లో గ్యారంటీ ఏమని ఇస్తారా? టీవీలో ఒక యాడ్ చూసాము, సబ్బు బాగుందని తెచ్చాము, వాడాము, నచ్చలేదు, రిటర్న్ ఇస్తే తీసుకుంటారా?
ఖచ్చితంగా తీసుకోరు, సీల్ ఓపెన్ చేసినా తీసుకోరు. కానీ మన కంపెనీ ఏమంటుందంటే, మీరు తీసుకున్న ప్రోడక్ట్ 30% వరకు వాడండి, 30 డేస్ టైం తీసుకోండి, మీకు నచ్చలేదు రిటర్న్ ఇచ్చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి, జిఎస్టీ మాత్రమే కట్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ గ్యారంటీ ఏదైతుందో ప్రోడక్ట్ మీద ప్రింట్ అయ్యి వస్తుంది. ఇక్కడ ప్రోడక్ట్ మీద ప్రింట్ అయ్యి వస్తుంది. ఇంత గ్యారంటీ ఇస్తున్నారు అంటే ప్రోడక్ట్ బాగుంటే గ్యారంటీ ఇస్తారా, బాగా లేకుంటే గ్యారంటీ ఇస్తారా? బాగుంటేనే గ్యారంటీ ఇస్తారు. సో ప్రోడక్ట్ మీద కంపెనీ ఏమంటుందంటే 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. జస్ట్ యాజ్ ఏ కన్స్యూమర్గా మీరు ఏం చేశారు, ఇక్కడ షాప్ మాత్రమే చేంజ్ చేశారు. షాప్ చేంజ్ చేయడం వల్ల డిస్కౌంట్ వచ్చింది 10-20%, క్యాష్ బ్యాక్ వచ్చింది 5-16%, 10% ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చాయి, కన్సిస్టెన్సీ బెనిఫిట్, ఇవన్నీ కలిపితే ఇంచుమించు మీకు 45% బెనిఫిట్ జరిగింది. ఎంత బెనిఫిట్? 45% జస్ట్ మీరు షాప్ చేంజ్ చేయడం వల్ల 45% బెనిఫిట్ అయితే, ఇప్పటి వరకు కొనే కిరాణా షాప్లో ఎలాంటి బెనిఫిట్ రావట్లేదు. కానీ మన వెస్టీస్ షాప్లో కొనడం వల్ల 45% బెనిఫిట్ వస్తే కిరాణా షాప్లో కొంటారా, వెస్టీస్ షాప్లో కొంటారా? ఖచ్చితంగా వెస్టీస్ షాప్లోనే కొంటాం. మరి వెస్టీస్ షాప్లో కొన్నప్పుడు మీరు ప్రోడక్ట్ కొన్నారు, మీ ప్రోడక్ట్ బెనిఫిట్ బాగా మంచిగా అనిపించింది, క్వాలిటీ నచ్చింది, అప్పుడు మీరే యూజ్ చేస్తారా, మీకు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేస్తారా? సో 100% మనకు నచ్చితే 10 మందికి చెప్తాము, నచ్చకుంటే ఎక్కువ మందికి చెప్తాం, 20 మందికి చెప్తాం. ఎందుకంటే దానివల్ల వేరొకరికి నష్టం కావద్దని కావచ్చు, దాని మీద కోపం కావచ్చు, కానీ ఎక్కువ మందికి చెప్తాం. ఇట్లా వాడినా వాడకుండా రెఫర్ అయితే చేస్తాం మనం, నచ్చినా నచ్చకుండా రెఫర్ చేస్తాం, నచ్చితే 10 మందికి చెప్తాం, నచ్చకుంటే ఎక్కువ మందికి చెప్తాం. ఇలా మనకు చెప్పే అలవాటు ఉంది మార్కెట్లో. ఈరోజు ప్రతి ఒక్క దాని గురించి ప్రమోట్ చేస్తున్నాం మనం, కానీ దానివల్ల డబ్బు వచ్చిందా? రాలేదు. కానీ ఇక్కడ మీరు వాడుకున్న తర్వాత మీకు వచ్చిన బెనిఫిట్, మీ తెలిసిన వాళ్ళకి ఈ 45% ఇప్పించడంలో హెల్ప్ చేయడం వల్ల కంపెనీ నుండి మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఎందుకో ఎలా వస్తుంది అంటే, ఒక యావరేజ్గా ఒక మోడల్ ప్లాన్లో చెప్తాను. నేనేం చెప్పాను, ఇంతకుముందు 9 రకాల ఆదాయం ఇస్తుంది అన్నాను. దాంట్లో కొన్ని మీరు స్టార్ట్ చేయగానే వచ్చేసినాయి లగ్భగ్ 45%. సో ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేయడం వల్ల ఇలా వస్తుంది. ఎందుకంటే ట్రెడిషనల్ మార్కెట్లో ఎవరు వచ్చి చెప్తారు, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, వెంకటేష్ జూనియర్, ఎన్టీఆర్, వీళ్ళందరూ వచ్చి చెప్తారు కదా. అదేవిధంగా ఇక్కడ ఎవరు చెప్తారు, ఇక్కడ మీకు నచ్చిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి ఈ 45% బెనిఫిట్ ఇప్పించడం వల్ల మీకు డబ్బు వస్తుంది. ఇక్కడ ఎలా వస్తుంది అంటే, ఒక ఫ్యామిలీ ఖర్చు ఈరోజు తీసుకుంటే ఎంత కాదన్నా కానీ ఒక 4,000 నుండి 50,000 వరకు ఉండొచ్చు ఫ్యామిలీ సైజును బట్టి. సో నేను యావరేజ్గా ఒక ఎక్కువ తక్కువ కాకుండా ఒక 4,000 తీసుకుంటాను ఒక ఎగ్జాంపుల్ గురించి. అట్లా అని చెప్పేసి ఖచ్చితంగా మీరు 4,000దే కొనాలి అనేది రూల్ ఏం లేదు. మీరు 30-45 రూపాయల సబ్బు కొనొచ్చు, 100 రూపాయలు కొనొచ్చు, 1,000 రూపాయలు కొనొచ్చు, 5,000 కొనొచ్చు, 10,000 కొనొచ్చు, మీకు ఎంత ఖర్చు అయితే అంత కొనొచ్చు. కంపల్సరీ ఇంతే కొనాలి అనే రూల్ ఏం లేదు, ఇంతమందికే చూపించాలనే రూల్ ఏం లేదు. జస్ట్ ఒక మోడల్ ప్లాన్ గురించి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. అనుకుందాం మీరు ఒక 4,000 రూపాయల ప్రోడక్ట్ కొన్నారు, దానివల్ల మీకు ఎంత బెనిఫిట్ వచ్చింది? 45% బెనిఫిట్ వచ్చింది. ఇదే బెనిఫిట్ మీకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేయడం వల్ల, ఇప్పించడం వల్ల మీకు నెలకి ఒక 50,000 నుండి 1,00,000 రూపాయలు వస్తాయి అడిషనల్ ఇన్కమ్ అంటే. ఎంతమందికి చెప్తారు? చాలామందికి చెప్తాం, కానీ 100,000 కాదు 1,00,000 వస్తుంది. ఎలా వస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ చాలామందికి చెప్పినప్పుడు కొందరు నమ్మొచ్చు, కొందరు నమ్మకపోవచ్చు. కానీ మీ మాట మీద నమ్మి షాప్ చేంజ్ చేసుకొని కొనుక్కునే వాళ్ళు ఒక 10 ఫ్యామిలీస్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఈ 10 ఫ్యామిలీస్కి మీరు ఏం చేశారు? రెఫర్ చేశారు. ఈ 10 ఫ్యామిలీస్ ఏం చేశారు? వాళ్ళకి కావాల్సింది బయట కిరాణా షాప్ వదిలేసి వెస్టీస్ షాప్లో కొన్నారు. దానివల్ల మీకైనా ఈ 45% బెనిఫిట్ ఏదైతుందో ఈ 10 ఫ్యామిలీస్కి కూడా అయ్యింది. ఈ 10 ఫ్యామిలీస్ 4,000 తీసుకోవడం వల్ల ఎంత టర్న్ ఓవర్ జరిగింది అంటే, ఇక్కడ 40,000 రూపాయల టర్న్ ఓవర్ జరిగింది. ఈ 40,000 టర్న్ ఓవర్ కంపెనీకి ఎవరి వల్ల జరిగింది? మీ వల్ల జరిగింది. సో ఇక్కడ కంపెనీ మీకు ఎంత ఇన్కమ్ ఇస్తుంది అంటే 4,000 రూపాయల ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, 10 మందికి ఈ 45% బెనిఫిట్ ఇప్పించడంలో హెల్ప్ చేయడం వల్ల మీ ఇంటి ఖర్చు ఫ్రీ అయిపోయింది కదా. మరి మీకు 4,000 బెనిఫిట్ అయ్యి ఇంటి ఖర్చు ఫ్రీ అయినప్పుడు ఈ 10 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రోడక్ట్ నచ్చి వాళ్లకు బెనిఫిట్ నచ్చినప్పుడు వాళ్ళకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారా ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. ఆ 10 ఫ్యామిలీస్ వాళ్లకు తెలిసిన 10 ఫ్యామిలీస్కి రెఫర్ చేయడం వల్ల ఎన్ని ఫ్యామిలీస్ అయ్యారు ఇక్కడ? 10 × 10 100. ఈ 100 ఫ్యామిలీస్ వాళ్ళకు కావాల్సింది 4,000 రూపాయల ప్రోడక్ట్ కొనుక్కోవడం వల్ల ఎంత టర్న్ ఓవర్ జరిగింది అంటే 4,00,000 రూపాయల టర్న్ ఓవర్ జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ 4,00,000 టర్న్ ఓవర్ చేయడానికి సబ్బు పట్టుకొని అమ్మారా, డబ్బు ఏమైనా ఇన్వెస్ట్ చేశారా,
గోదాం ఏమైనా పెట్టారా? ఏం లేదు. మీరు వాడుకున్నారు, మీకు 45% బెనిఫిట్ వచ్చింది. మీకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేశారు, వాళ్ళకు 45% బెనిఫిట్ వచ్చింది. ఆ 40,000 టర్న్ ఓవర్ నుంచి మీకు 4,000 ఇన్కమ్ వచ్చింది. ఆ 10 మందికి ఎలా రెఫర్ చేయాలో నేర్పించడంలో హెల్ప్ చేయడం వల్ల, ఈ 100 మంది 4,000 కొనుక్కోవడం వల్ల ఇక్కడ 4,00,000 టర్న్ ఓవర్ ఏదైతే జరిగిందో, దాంట్లో నుంచి మధ్యవర్తులకు పోయే ఇన్కమ్ 60% 2,20,000 రూపాయలు మిగిలిందా లేదా? మిగిలింది కదా. ఆ 2,20,000లోకి నుంచి మీకు వచ్చే ఇన్కమ్ నెలకి 40,000 రూపాయలు. నెలకి 40,000 రూపాయలు వస్తే మంచి ఇన్కమా కాదా ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మంచి మంచి డిగ్రీలు చదువుకున్నాక కూడా ఫస్ట్ టైం జాబ్కి వెళ్తే 40,000 దొరకడం కష్టం ఉంది అనుకుందాం. ఒక 6 నెలలో సంవత్సరము టైం పట్టింది. మీకు 40,000 ఇన్కమ్ వస్తే ఈ 100 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. అరే మీకు 40,000 వచ్చినప్పుడు మాకు 20,000 వచ్చినా చాలు, 10,000 వచ్చినా చాలు అనే వాళ్ళు ఉంటారు. సో ఈ 100 ఫ్యామిలీస్ వాళ్ళకు తెలిసిన ఒక 10 ఫ్యామిలీస్కి రెఫర్ చేయడం వల్ల ఎన్ని ఫ్యామిలీస్ అయ్యారంటే 1,000 ఫ్యామిలీస్ అయ్యారు. ఈ 1,000 ఫ్యామిలీస్ ఏమైనా డబ్బు పెట్టారంటే ఏం డబ్బు పెట్టలేదు, వాళ్ళ షాప్ మాత్రమే చేంజ్ చేసుకున్నారు. దానివల్ల వాళ్ళకు బెనిఫిట్ వచ్చింది. ఈ 1,000 ఫ్యామిలీస్ వాళ్ళకు కావాల్సింది 4,000 తీసుకోవడం వల్ల ఇక్కడ 40,00,000 రూపాయల టర్న్ ఓవర్ జరిగింది ఫ్రెండ్స్. ఎంత? 40,00,000 రూపాయల టర్న్ ఓవర్. ఈ 40,00,000 నుండి ఈ మధ్యవర్తుల్లో వెళ్ళే 60% 24,00,000 రూపాయలు మిగిలింది కదా. ఆ 24,00,000 నుండి మీకు వచ్చే ఇన్కమ్ నెలకు ఎంత అంటే 4,00,000 రూపాయలు. ఎస్, అక్షరాల 4,00,000 రూపాయలు వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ ఈ ప్రాసెస్లో మీరున్నారు, మీకు వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే 4,00,000 రూపాయలు. మీ తర్వాత వచ్చిన ఈ 10 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే 40,000 రూపాయలు. ఈ తర్వాత వచ్చిన ఈ 100 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే 4,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. మరి ఆ తర్వాత ఈ 1,000 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎంత వచ్చిందంటే 45% బెనిఫిట్ వచ్చింది. ఇక్కడ చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి బెనిఫిట్ ఉంది. కానీ ఇక్కడ మీ ఇన్కమ్ 4,00,000 కాదు. నేను ఒక్క మాట చెప్తున్నాను, ఒక 2 సంవత్సరాలు మీరు పార్ట్ టైంలో రోజు 2 నుంచి 3 గంటలు పెట్టగలిగినప్పుడు ఈ 1,000 మంది కాదు, ఒక 500 ఫ్యామిలీస్ 4,000 కాదు అనుకుందాం, 2,000 తీసుకున్నా కానీ ఎంత టర్న్ ఓవర్ జరిగిందంటే అక్షరాల 10,00,000 రూపాయలు టర్న్ ఓవర్ జరిగింది. ఈ 10,00,000లోకి నుంచి మీకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే నెలకి 1,00,000 రూపాయలు వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు మీరు చేస్తున్న పనిని డిస్టర్బ్ చేయకుండా నెలకి 1,00,000 రూపాయలు వస్తే లైఫ్లో డ్రీమ్స్ అనేటి ఫుల్ఫిల్ చేసుకోవచ్చా లేదా? 100% చేసుకోవచ్చు. 100,000 కాదు, 1,00,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ వెస్టిజ్లో స్టార్ట్ చేసి నేను ఇంచుమించు 7 సంవత్సరాలు అవుతుంది. 1,00,000 రూపాయలు వస్తే చాలు అని బిజినెస్ స్టార్ట్ చేశాను, కానీ ఈరోజు 1,00,000 వస్తుంది. సో 100% ఈ బిజినెస్లో ఏం లేదు, నమ్మితే సొమ్ము, నమ్మకుంటే దుమ్ము. నమ్మాననుకోండి, షాపింగ్ చేంజ్ చేస్తున్నాం, డబ్బులు పెట్టట్లేదు, కొని చూస్తాం, నచ్చితే కంటిన్యూ చేస్తాం, లేకుంటే పక్కన పెట్టేస్తాం. మన పాత షాప్ మనకు ఉంది, రిటర్న్ ఇచ్చేస్తే మన షాప్ మనకు ఉంది. కానీ మీకు నచ్చి మీరు స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు కష్టపడ్డారు అనుకుందాం, మీరు సక్సెస్ కాలేరు, దానివల్ల ఏమైనా నష్టం ఉందా? బయటనో కొనేది ఇక్కడైనా కొంటున్నాం. కానీ మీరు సక్సెస్ అయ్యి 1,00,000 రూపాయలు వస్తున్నాయి అనుకోండి, 100% లైఫ్లో డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చా లేదా? సో సపోర్ట్ చేయడానికి మేమున్నాం, మొత్తం మా టీం ఉంది సపోర్ట్ చేయడానికి. జస్ట్ మీ దగ్గర డ్రీమ్ ఉంటే చాలు, మేము మీకు సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నాం. డబ్బులు పెట్టకమనట్లేదు, మీ దగ్గర డ్రీమ్ ఉంది ఉంటే మేము వచ్చి హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నాం, రైట్? సో మరి ఇంత మంచి ఆపర్చునిటీ ఇస్తున్న కంపెనీ పేరు చూడాలి కదా, బ్యాక్గ్రౌండ్ చూడాలి కదా. సో కంపెనీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి, కంపెనీ పేరు వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. వెస్టీజ్ వచ్చేసి 2004లో స్టార్ట్ అయింది, ఇంచుమించు 19 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఎన్ని సంవత్సరాలు? 19 సంవత్సరాలు. 19 ఇయర్స్ నుంచి కంపెనీ స్టార్ట్ అయినప్పుడు జస్ట్ 10 ప్రోడక్ట్ల నుంచి స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 400 ప్రోడక్ట్ కంపెనీ ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, 400+ ప్రోడక్ట్. స్టార్ట్ అయినప్పుడు 6 మంది డిస్ట్రిబ్యూటర్తో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు ఇంచుమించు 4 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, 4 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. స్టార్ట్ అయినప్పుడు జస్ట్ 2 బ్రాంచ్లు ఉండే, ఒకటి ఢిల్లీ, 2 బెంగళూరు. కానీ ఈరోజు 3,500కి పైన బ్రాంచ్లు ఉన్నాయి ఇండియా లెవెల్లో. ఇంతేకాదు ఫ్రెండ్స్, ఫస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ 5 కోట్లు ఉంటే లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఎంత అంటే 3,000 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీది, 3,000 కోట్ల టర్న్ ఓవర్. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మన కంపెనీ ఇండియన్ కంపెనీ. ఇప్పటివరకు బయట కంట్రీస్ నుంచి ఎన్నో కంపెనీలు వచ్చి ఇండియా నుంచి డబ్బు తీసుకొని వెళ్ళాయి, కానీ ఇది మొట్టమొదటి ఇండియన్ కంపెనీ.
ఇండియాలో స్టార్ట్ అయ్యి ఇండియాతో పాటు నేపాల్, దుబాయ్, బహరీన్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, ఘానా, థాయిలాండ్ ఇట్లా మీకు 9 కంట్రీల్లో బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. రైట్? సో ఇంత మంచి అవకాశం ఇస్తున్న కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసాం, దాంతోపాటు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది, విన్నింగ్ టీమ్ అని చెప్పేసి మీకు సపోర్ట్ చేయడానికి, విన్నింగ్ టీంలో సక్సెస్ఫుల్ లీడర్స్ 80 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు సపోర్ట్ చేయడానికి రెడీ ఉంటారు. దాని గురించి డీటెయిల్స్ మీకు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినాక చెప్పడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి బిజినెస్లో సక్సెస్ఫుల్ పీపుల్స్ ఉన్నారా అంటే 100% ఉన్నారు. నేను ఇప్పుడు మీకు కొందరు లీడర్స్ని చూపించబోతున్నాను. ఇది ప్రొఫైల్ బుక్ అంటారు. ఇది వచ్చేసి మన విన్నింగ్ టీమ్ ఫౌండర్ సార్ వచ్చేసి సిఇఓ అమిత్ అగర్వాల్ సార్. తర్వాత కంపెనీ ఫౌండర్స్ వీళ్ళు గౌతమ్ బాలీ సార్, కన్వర్ బీర్ సార్, ఇంకా దీపక్ సూద్ సార్ కంపెనీ ఫౌండర్స్. తర్వాత మా గ్రేట్ అప్లయన్ చీఫ్ మెంటర్ ఎస్పి భారీల్ సార్, ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు గ్రహీత, మోటివేషనల్ స్పీకర్, ఆథర్, డాక్టరేట్ వచ్చింది, నెలకి 80 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారు వెస్టీజ్లో. సో అదేవిధంగా చూస్తే ఇక్కడ ఇలాంటి సెమినార్స్ ఎవ్రీ 3 మంత్స్కు మనకు మెగా ఫంక్షన్ జరుగుతుంటాయి మనకు హైదరాబాద్లో కూడా. అలాగే ఇక్కడ మనకి కార్ ఫండ్ వస్తుందని చెప్పాను కదా, ఈ కార్ ఫండ్ ద్వారా కార్లు తీసుకున్నారు, 4 కార్లు తీసుకున్నారు. దీంట్లో ఒక కారు ఉంది పోర్షే, 1 కోటి 50 లక్షల రూపాయలు. అదేవిధంగా వీళ్ళ మొత్తం ఫ్యామిలీ బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బయట మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఫ్యామిలీకి మనం ఇన్వాల్వ్ చేయలేము, కానీ ఇక్కడ వెస్టీజ్లో కనుక మీరు ఫ్యామిలీతో చేస్తే ఇంకా ఫాస్ట్గా గ్రోత్ కావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఈయన అనూప్ గుప్తా అని చెప్పేసి ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేసే వ్యక్తి, ఈరోజు ఇక్కడ 20 లాక్స్ ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఆడి Q3 వెహికల్ తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ చాలా మంది లీడర్స్ ఉన్నారు, కొందరిని నేను చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఒక కలెక్టర్ ఆర్కిటెక్ట్ బిజినెస్లో ఉన్నారు, కేకే సింగ్ గారు అని చెప్పేసి వాళ్ళ వైఫ్కి బిజినెస్లో హెల్ప్ చేస్తున్నారు. ఒక ఆలోచించండి, ఒక డ్రైవర్ నుండి ఒక కలెక్టర్ వరకు చేస్తున్నారు బిజినెస్ అంటే అందరికి అవసరం ఉందా లేదా. సో ఆల్రెడీ ఆయన లగ్జరీ వెహికల్ తీసుకోవడం జరిగింది వెస్టీజ్ నుండి. తర్వాత వచ్చేసి ఈయన గులాబ్ జడేజా గారు ఉన్నారు. తర్వాత హైదరాబాద్లో ఉంటారు ఇందర్బీర్ సింగ్ సార్ అని చెప్పేసి, బషీర్బాగ్లో ఉంటారు, ఆటోమొబైల్ బిజినెస్ చేస్తూ పార్ట్ టైంలో స్టార్ట్ చేసి ఈరోజు 1 లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు, లగ్జరీ వెహికల్ తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇది మీరు చూస్తున్నారు, నా పేరు సలీం, నేను హైదరాబాద్లో ఉంటాను. ఒకప్పుడు నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేసే వ్యక్తిని, ఈరోజు 9 కంట్రీల్లో నన్ను గుర్తుపడతారు. సో ఇక్కడ నుంచి మేము కారు తీసుకోవడం జరిగింది, 1 లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నాము. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నాకు రావడం కాదు, ఇక్కడ మా టీంలో ఈరోజు పురుషోత్తం దాసు గారు క్రైమ్ బ్రాంచ్లో కానిస్టేబుల్గా చేసే వ్యక్తి, యూట్యూబ్లో చూసి బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు దగ్గర 15 లాక్స్ ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఒక లగ్జరీ వెహికల్ తీసుకున్నారు, మర్సిడీస్ బెంజ్, అలాగే కార్ ఒక ఇల్లు కొన్నారు 2.5 కరోడ్ పెట్టి. సో చూడండి లైఫ్ ఎలా చేంజ్ అవుతున్నాయి జస్ట్ వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్తో పాటు పార్ట్ టైంలో చేయడం వల్ల. సత్యనారాయణ కుల్కర్ణి సార్ వచ్చేసి ఒక ఇంజనీర్ ఉండే సంగారెడ్డిలో ఉంటారు, కానీ సార్ ఈరోజు 1 లక్షలో ఇన్కమ్ తీసుకుంటున్నారు, కార్ తీసుకోవడం జరిగింది, కొంచెం ప్రాపర్టీ తీసుకోవడం జరిగింది. సో తర్వాత వచ్చేసి ఈయన శ్రీనివాస్ గారు అని చెప్పేసి హైదరాబాద్లో ఉంటారు, ఒకప్పుడు క్యాబ్ డ్రైవర్గా నేను శ్రీనివాస్ సార్ ఒకే దగ్గర పనిచేసేవాళ్ళం, ఈ బిజినెస్ గురించి చెప్పినప్పుడు ఒక 6 నెలలు స్టడీ చేయడానికి టైం తీసుకున్నారు, ఆ తర్వాత ఈరోజు 13 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు. అదేవిధంగా ఒక WRV కార్ తీసుకున్నారు. రీసెంట్గా 1.5 మంత్ క్రితము ఆయన 65 లక్షల మర్సిడీస్ బెంజ్ కార్ తీసుకోవడం జరిగింది. ఒక క్యాబ్ డ్రైవర్గా పనిచేసే వ్యక్తి, నేను కూడా క్యాబ్ డ్రైవర్నే ఉండే, కానీ 65 లక్షల మర్సిడీస్ బెంజ్ వెహికల్ తీసుకున్నారంటే డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా లేవో ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే ఓపెన్ ల్యాండ్స్ ప్లాట్లు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, ఒక సాఫ్ట్వేర్ నుంచి ఇంజనీర్, డాక్టర్, లాయర్, ప్రతి ఒక్క ప్రొఫెషన్ వాళ్ళు బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. జస్ట్ డిసిషన్ తీసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇక్కడ దీంట్లో ఒక లెవెల్ ఉంటుంది, క్రౌన్ డైరెక్టర్ అని చెప్పేసి. ఈ క్రౌన్ లెవెల్ అచీవ్ అయితే ఈ బుక్ ఎవ్రీ ఇయర్ కొత్త బుక్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ మీ ఫోటో, మీ కార్ ఫోటో, మీ సక్సెస్ స్టోరీ ఇక్కడ వస్తుంది. రైట్? డిసిషన్ తీసుకొని పనిచేస్తే 100% మీరు చేయగలుగుతారు. సపోర్ట్ చేయడానికి మేమున్న మొత్తం మా టీం ఉంది. సో దాంతోపాటు ఈరోజు చూద్దాం మనం కొన్ని ప్రోడక్ట్స్. రైట్? ఫస్ట్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇది రైస్ బ్రాండ్ ఆయిల్ అంటారు. సో ఇది వంట నూనె, 0 కొలెస్ట్రాల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇది బాసాలు దొమ్మడానికి యూజ్ చేసే లిక్విడ్ ఇది. తర్వాత వచ్చేసి ఇది టాయిలెట్ క్లీనరు, ఇది ఎట్లా పనిచేస్తుంది నేను డెమో చూపిస్తాను మీకు. తర్వాత ఇది ఫ్లోర్ క్లీనరు, ఇది ఎలా పనిచేస్తుందో దీని డెమో కూడా చూపిస్తాను. దాని తర్వాత ఇది బట్టలు ఉతకడానికి యూజ్ చేసే లిక్విడ్, ఇది ఎలా పనిచేస్తుందో దీని గురించి కూడా నేను చూపిస్తాను డెమో. తర్వాత ఇది హెయిర్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్తో తయారవుతుంది, చాలా బాగుంటుంది. అలాగే ఇది డాండ్రఫ్కి సంబంధించిన షాంపూ ఉంటుంది. తర్వాత ఇది ఆయిలీ హెయిర్కి సంబంధించిన షాంపూ ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. తర్వాత యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ఉంటుంది, చాలా రకాల షాంపూలు ఉన్నాయి ఇంకా.
తర్వాత వచ్చేసి ఇది నీమ్ ఫేస్ వాష్ అంటారు, క్లారిఫైయింగ్ ఫేస్ వాష్, చాలా సూపర్గా ఉంటుంది. జస్ట్ 145 రూపాయలు ఉంటుంది. బాడీ టాల్స్ ఉంటాయి, ఇది 57 రూపీస్ ఉంటుంది. సో బాడీ టాల్స్. తర్వాత వచ్చేసి బ్రష్లు ఉంటాయి, ఒకటి 105 రూపాయలు పడుతుంది, 220 రూపాయలు ఉంటుంది. 4 బ్రష్లు ఉంటాయి దీంట్లో. అదేవిధంగా ఇక్కడ నీమ్ సోప్స్ ఉంటాయి, నీమ్ తులసి పుదీనాతో తయారైన సబ్బు ఉంటుంది. తర్వాత వచ్చేసి క్రిమి క్లిన్జింగ్ బార్ సోప్ ఉంటుంది. సో తర్వాత వచ్చేసి కాలు వలత పెట్టడానికి పెట్టే ఫుట్ క్రీమ్ ఉంటుంది. వితిన్ 5 డేస్లో మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. జస్ట్ ఎంత 141 రూపీస్ ఉంటుంది. అలాగే రిలీఫ్ క్రీమ్ ఉంటుంది, ఇది బాడీ పెయిన్స్ తలనొప్పి ఉన్న వితిన్ 5 to 10 మినిట్స్లో రిలాక్స్ అవుతుంది. 129 రూపీస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత రెగ్యులర్గా యూజ్ చేసే పేస్ట్ ఉంటుంది, 65 రూపాయలు ఉంటుంది మీకు, చాలా బాగుంటుంది, నీమ్తో తయారైంది ఉంటుంది. అలాగే గ్యానో పేస్ట్ ఉంటుంది, సెన్సడైన్ పేస్ట్ యూజ్ చేస్తాం కదా మార్కెట్లో, ఆ విధంగా స్మెల్ ఉన్న రక్తంలో పళ్ళకి రక్తం వచ్చినా పళ్ళు జీవమన్నా కానీ చాలా అద్భుతంగా రిజల్ట్స్ ఉంటాయి దీనికి, 150 రూపాయలు ఉంటుంది. అలాగే మనకు టీ పొడి, ఇంట్లోకి వాడుకునే టీ పొడి ఉంటుంది, ఇది కలర్ మిక్స్ ఉండదు, న్యాచురల్ లేత తేయాకులతో తయారవుతుంది. ఇది 99 రూపీస్ ఉంటుంది, చాలా మంచి, చాలా బాగా ఉంటుంది. ఇది బట్టలు ఉతకడానికి యూజ్ చేసే సర్ఫ్ ఉంటుంది. అలాగే మనకు తులసి డ్రాప్ ఉంటుంది, పంచ తులసి అంటారు, 5 రకాల తులసి ఆకులతో తయారైంది, జస్ట్ 175 రూపాయలు ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మనం తీసుకోవడం వల్ల. ఇంకా హ్యాండ్ వాష్ ఉంది మనం. సో ఇట్లా చాలా ప్రొడక్ట్స్ అనేటివి ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, కానీ రెగ్యులర్గా వాడే ప్రొడక్ట్ కొన్ని నేను చూపిస్తున్నాను. సో దీంతో పాటు ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తాయో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో డెమోలు చూపిస్తాను నేను, ఒక 3-4 ప్రోడక్ట్ డెమో చూపిస్తాను. ఇవన్నీ కొంచెం పక్క జరిపేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు అల్ట్రా వాష్, బట్టలు ఉతకడానికి యూజ్ చేసే లిక్విడ్. బట్టలు ఉతకడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే సబ్బు సర్ఫ్ లాంటిది యూజ్ చేస్తాం. ఈ సబ్బు సర్ఫ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే చేతులు మంటలు రావడం కానీ, చేతులు స్కిన్ డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతుంటుంది. ఎందుకంటే సబ్బు సర్ఫ్ లోపల ఉండే కెమికల్ క్యాస్టిక్స్ ఎక్కువైనప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంటుంది. కానీ ఇది బట్టలు యూజ్ చేసి ఉతకడానికి యూజ్ చేసే లిక్విడ్ ఎలా పనిచేస్తుందో నేను ఒక డెమో ద్వారా మీకు చూపించబోతున్నాను. సో ఇప్పుడు చూద్దాం. ఈ గ్లాస్లో నేను వాటర్ పోస్తున్నాను. ఫస్ట్ సో ఈ బట్ట చూస్తున్నారు కదా, ఈ బట్ట మీద నేను పెన్నుతోని రాస్తాను. సో కనిపిస్తుంది కదా, ఇక్కడ రాస్తున్నాను చూడండి, కనిపిస్తుంది కదా. సో ఈ బట్ట ఏదైతే ఉందో దీని మీద పెన్నుతో రాశాను. ఈ పెన్ను మరక పోవాలంటే, సబ్బు సర్ఫ్తో పోవాలంటే అంత ఈజీగా పోదు. కానీ ఇది ఎలా పనిచేస్తుందో నేను చూపిస్తాను. సో దీని మీద నేను కొంచెం అల్ట్రా వాష్ లిక్విడ్ అనేది వేయడం జరుగుతుంది. కెమెరా డౌన్ కదా. సో చూస్తున్నారు కదా, సో దీని మీద నేను అల్ట్రా వాష్ లిక్విడ్ వేయడం జరుగుతుంది. సో ఇది వాడే పద్ధతి ఎట్లా అంటే కనుక, ఈ మూత ఏదైతే ఉందో 20 ml ఉంటుంది. సో ఇది వచ్చేసి 500 ml ఉంటుంది, ఈ మూత 500 ml ఉంటుంది. ఇది మీరు 1 లీటర్కి 1 ml వేయాలి అంటే, బకెట్లో కనుక మీరు చేతిని బట్టలు ఉతుకుతున్నట్లయితే 20 ml ఒక బకెట్లో వేసేసి మీరు బట్టలు 15 నిమిషాలు నానబెట్టేసి ఎక్కడైతే కాలర్ల మీద మైల్ ఉంటుందో, సో అక్కడ ఎక్కడైతే కాలర్ల మీద మైల్ ఉంటుందో అక్కడ రాస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, మీ ముందటినే రాస్తాను నేను. కనిపిస్తుంది కదా. చూస్తున్నారు,
రెండు సైడ్లకి చూపిస్తున్నాను, పెను మరక పోయింది కదా. స్మెల్ గిట్ ఎంత బాగుంటుంది అంటే కంఫర్ట్ గిట్ అవసరం ఉండదు. ఇది యూజ్ చేసే సబ్బు, సర్ఫు, బ్రష్ కంఫర్ట్ అనేది ఏమీ అవసరం ఉండదు. సో చాలా అద్భుతమైన ప్రోడక్ట్, నేను చేతులతోనే యూజ్ చేశాను, చేతులు గిట్ ఎంత స్మూత్గా ఉన్నాయి చూశారు కదా. సో చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట ఇది. తర్వాత వచ్చేసి ఇంకొక ప్రోడక్ట్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను, ఈ బట్టలు ఉతకడానికి యూజ్ చేసే లిక్విడ్ నేను చూపించాను. ఎంత ఉంటుంది అంటే 321 రూపాయి ఉంటుంది. 321 రూపీస్లో మనకు సబ్బు, సర్ఫు, బ్రష్, కంఫర్ట్ ఏమీ అవసరం ఉండదు. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ గిట్ట ఉండదు. తర్వాత వచ్చేసి ఫ్లాక్సీడ్ ఆయిల్ అంటారు, ఔషధ గింజల నుంచి తయారవుతుంది. సో ఇది ఏంది అంటే కనుక ఇది హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్. హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్ ఏంటంటే కనుక ఈరోజు ఒక ఎగ్జాంపుల్ మీకు చూపించబోతున్నాను. ఎవరికైనా కానీ హార్ట్ అటాక్ అంటాం కదా, ఎందుకు వస్తుంది హార్ట్ అటాక్ అంటే మన నరాలలో బ్లాకేజెస్ అనేవి పెరగడం వల్ల వస్తుంది, రైట్. సో హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే మన గుండె ఏం చేస్తుంది, లబ్డబ్ లబ్డబ్ ప్రెస్ చేస్తుంది, ఓపెన్ చేస్తుంది. ప్రెస్ చేసినప్పుడు నరాల్లోకి రక్తం ఫ్లో అవుతుంది, ఓపెన్ చేసినప్పుడు చెడు రక్తం అనేది గుండెలోకి వస్తుంది. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే, ఏం కనిపిస్తుంది, ఇది కంప్లీట్గా క్లీన్ కనిపిస్తుంది, రైట్. మన గుండె ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీంట్లోకి రక్తం ఈజీగా ఫ్లో అవుతుంది. కానీ ఎప్పుడైతే ఇక్కడ బ్లాకేజ్ వచ్చిందో దీంట్లో ఫ్లో అయినంత ఈజీగా దీంట్లో ఫ్లో అవుతుందా, కాదు. ప్రెషర్ ఎక్కడ పడుతుంది, గుండె పైన పడుతుంది. పేషెంట్ ఏం చేస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ఏం చేస్తారు, లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేస్తారు. 25% కంటే ఎక్కువ బ్లాకేజ్ ఉంటే కనుక యాంజియోప్లాస్టీ చేయడం జరుగుతుంది, స్ప్రింగ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ స్ప్రింగ్ ఏం చేస్తున్నారంటే మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ ఎక్కడైతే కొలెస్ట్రాల్ వచ్చిందో ఈ కొలెస్ట్రాల్ వచ్చిన ప్లేస్లో ఒక స్ప్రింగ్ లోడ్ చేయడం జరుగుతుంది. ఆ స్ప్రింగ్ లోడ్ చేసిన తర్వాత ఒక బీపీ గోలీ ఇవ్వడం జరుగుతుంది. ఆ బీపీ గోలీ లోపలికి వెళ్ళినప్పుడు రక్తాన్ని పల్చర్ చేస్తుంది, తర్వాత నార్మల్గా అయిపోతుంది. సో దాని తర్వాత ఇంకా ఎక్కువ బ్లాకేజ్ పెరిగితే ఏం చేస్తారు, బైపాస్ సర్జరీ చేయడం జరుగుతుంది. ఈ బైపాస్ సర్జరీ అంటే ఇక్కడ కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది కాబట్టి కాళ్ళ నుంచి ఒక నరం తీసి ఇక్కడ వేయడం జరుగుతుంది. సో ఈ సిచ్యువేషన్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కొవ్వు. మరి కొవ్వును తీయడం జరిగిందంటే తీయలేదు, ఛాన్సే లేదు. కానీ ఈరోజు నేను మీకు చూపించబోయే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అంటారు, ఔషధ గింజల నుంచి తయారవుతుంది. దీంట్లో ఒమేగా 3 ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది ఏం చేస్తుందంటే మన నరాలలో ఉన్న కొవ్వును క్లీన్ చేస్తుంది. ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఔషధ గింజలు వాడడం వల్ల. ఎలా పనిచేస్తుంది అనేది ఒక డెమో ద్వారా చూపిస్తాను. ఇది మీరు చూస్తే కనుక థర్మాకోల్ ఉంది. భూమిలో మీరు ఒక 6 నెలలు సంవత్సరం వేసినా కానీ దీనికి ఏమైనా అవుతుందంటే ఏమీ కాదు. ఇదెంత స్ట్రాంగ్ ఉంటుందో, మన నరాల్లో ఉండే బ్లాకేజెస్ గిట్ట ఈ విధంగా ఉంటాయని చూపించడానికి మాత్రం నేను డెమో గురించి థర్మాకోల్ని యూజ్ చేస్తున్నాను. చూద్దాం ఇది ఎలా పనిచేస్తుందో. సో ఈ థర్మాకోల్ అనేది నేను చేతిలో తీసుకున్నాను. మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ ఉంది కదా, ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ తర్వాత చిన్నగా హోల్ చేశాను నేను. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే టిష్యూ పేపర్ మీద వేస్తాను. కనిపిస్తుంది కదా, ఓకే డన్. అయితే ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, థర్మాకోల్ మీద వేస్తున్నాను, టిష్యూ పేపర్ మీద ఇటేస్తున్నాను. కనిపిస్తుంది కదా థర్మాకోల్ ఉందా, కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది. కానీ ఇక్కడ టిష్యూ పేపర్కి ఏమైనా అయిందా, ఇదే టిష్యూ పేపర్ వాటర్లో వేస్తే మాత్రం జరిసేపట్లా మెత్తబడుతుంది. టిష్యూ పేపర్కి ఏం కాలేదు, థర్మాకోల్ మాత్రం కంప్లీట్గా మెల్ట్ అయింది. సో రైట్, సో ఈ విధంగా చూడండి, ఇక్కడ జస్ట్ చేయకిట ఏం కావట్లేదు, రైట్, చూశారు కదా. సో ఇదేంటంటే కంప్లీట్గా దీంట్లో ఒమేగా 3 ఒమేగా 6 ఉంటుంది. ఇది యూజ్ చేయడం వల్ల కంటి చూపు అనేది మెరుగుపడుతుంది, స్కిన్ అనేది స్మూత్ అవుతుంది, నరాలలో ఉన్న బ్లాకేజెస్ అనేటివి క్లీన్ అవుతాయి. అన్నం తిన్న తర్వాత గ్లూకోజ్ తయారవుతుంది కదా, షుగర్ అంటాము, దాన్ని 20% వరకు తగ్గిస్తుంది. మోకాళ్ళ జాయింట్లలో సైనోవల్ ఫ్లూయిడ్ ఇంప్రూవ్మెంట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా మేజర్గా వచ్చే ప్రాబ్లం ఈరోజు చిన్నపిల్లల నుంచి స్టార్ట్ అవుతుంది, అది పీసీఓడి. ఇది వాడడం వల్ల పీసీఓడిలో చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఇది ఏంటంటే మన ఒకప్పుడు మన ఇళ్లలో మన పేరెంట్స్, మన తాత వాళ్ళు చట్నీ పౌడర్ చేసుకొని తినేది ఔషధ గింజలది. అప్పుడు ఏ బీపీలు షుగర్లు లేవు. కానీ ఈరోజు చాలా మందికి ఔషధ గింజలు అంటే తెలియదు. ఇది యూజ్ చేయడం వల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అనేటివి చూస్తున్నారు కదా. సో చూడండి, మీ ముందట్టు నేను ఒకటి తీసుకుంటున్నాను, చూస్తున్నారు కదా, ఇదిగోండి నేను మింగేస్తున్నాను.
ఇది వచ్చేసి 540 రూపాయలు ఉంటుంది, 540 రూపీస్ ఉంటుంది, 90 క్యాప్సిల్స్ ఉంటాయి. ఇంకా మీకు ప్రాపర్గా మంచి రిజల్ట్ కావాలి, మీకు ప్రూఫ్ కావాలి అంటే మీరు ల్యాబ్కి వెళ్ళి లిపిడ్ ప్రొఫైల్ చేయించుకుంటే ఎంత బ్యాక్ కొలెస్ట్రాల్ ఉందనేది రిపోర్ట్లో వస్తుంది. 3 మంత్స్ దీన్ని పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వాడచ్చు, బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ ఎప్పుడైనా వాడచ్చు. 3 మంత్స్ వాడిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ చెక్ చేయండి, అప్పుడు ఎంత కొలెస్ట్రాల్ ఉండే, ఇప్పుడు ఎంత తగ్గింది అనేది రిపోర్ట్లో తెలుస్తుంది మనకు. సో అంత అద్భుతమైన ప్రోడక్ట్, ఇది కెమికల్ గోళీ కాదు, నేను డాక్టర్ని గాను, ఇది తినే ఫుడ్ నుంచి దొరకనటువంటి పోషకాలను కంపెనీ మనకు సప్లిమెంట్ రూపంలో ఇస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఏదన్నా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తే కొన్ని లక్షలు ఖర్చు పెడతాము, కానీ రావడానికి ముందు కనుక దీన్ని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు, అట్లా మనం వాడుకోవడం వల్ల చాలా వరకు రోగాలు బీపీలు షుగర్లు అలాంటివి రాకుండా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం మన చేతులలో ఉంటుంది. సో వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. 2 ప్రోడక్ట్ మీకు డెమో అయిపోయింది, 3వ ప్రోడక్ట్ డెమో నేను చూపించబోతున్నాను. 3వ ప్రోడక్ట్ డెమో వచ్చేసి మనకు ఏంది అంటే కనుక ఫ్లోర్ క్లీనర్ అల్ట్రా స్వాబ్. అల్ట్రా స్వాబ్ అంటే ఫ్లోర్ క్లీనర్. ఈ ఫ్లోర్ క్లీనర్ అనేది ఎలా పనిచేస్తుంది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ 2 గ్లాసులలో ఒక గ్లాస్లో నీళ్లు తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో నేను నీళ్లు తీసుకుంటున్నాను, చూడండి ఆల్మోస్ట్ నిండా నీళ్ళు తీసుకున్నాను, ఇక్కడ కింద పెడుతున్నాను. సో ఈ నీళ్ళల్లో నేను ఏం చేస్తున్నానంటే కొంచెం ఉజాలను కలుపుతున్నాను, ఒక బ్యాక్టీరియా లాగా అంటే ఈ వాటర్లో కలర్ మిక్స్ చేస్తున్నాను, ఫ్రెష్ వాటర్ని కొంచెం నేను డర్టి చేస్తున్నాను అంతే. సో దీంట్లో నేను ఉజాల కొంచెం కలపడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏమైంది, వాటరు కంప్లీట్గా కలర్ అయిపోయింది. ఓకే, అంటే వాటర్ కొంచెం డర్టీ అయింది అనుకోండి. ఇప్పుడు ఈ వాటర్లో మనము జనరల్గా ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఏం వాడతామంటే, జనరల్గా బయట నుంచి మార్కెట్లో చాలా రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే ఈ ప్రోడక్ట్ వాడుతుంటాము, మార్కెట్లో మీకు తెలిసిన ప్రోడక్ట్ ఇది. సో ఇది ఎలా పనిచేస్తుంది, ఇది దీంట్లో నేను ఒక మూత వేయడం జరుగుతుంది. ఒక మూత నిండా నేను దీంట్లో వేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇది మన కంపెనీ అల్ట్రాసాబ్, వెస్టీజ్ అల్ట్రాసాబ్, ఇది ఎలా క్లీన్ చేస్తుందో చూద్దాము. సో ఇది ఏం చేస్తున్నాను చూడండి, మీరు కనిపిస్తుంది కదా, జస్ట్ ఎంత ఉంది ఇది, జస్ట్ కొంచెం ఉంది ఇక్కడ చూడండి. రెండు వేయడం జరిగింది. సో ఇప్పుడు దీంట్లో మిక్స్ చేస్తాను నేను ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 రైట్, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇక్కడ చూసినట్లయితే మీకు కనిపిస్తుంది కదా కంప్లీట్గా క్లియర్గా. సో ఏది ఎట్లా పనిచేస్తుంది అనేది చూశారు కదా, ఎగ్దమ్ వండర్ఫుల్. ఇది మన వెస్టేజ్ అల్ట్రాసాప్తో మీరు ఫ్లోర్ క్లీన్ చేసిన తర్వాత అన్నం ఫ్లోర్ మీద కలుపుకొని కూడా తినొచ్చు, అంత మంచిగా బ్యాక్టీరియా వైరస్ అనేది క్లీన్ చేస్తుంది. ఎగ్దమ్ వండర్ఫుల్ ప్రోడక్ట్. ఇది వచ్చేసి 186 రూపాయలు ఉంటుంది, నేను ఎంత వేసాను చూశారు కదా. సో ఈ ప్రోడక్ట్ అల్ట్రా స్వాబ్ 185 రూపాయలు ఉంటుంది. ఇది కూడా పక్కన పెడదాం. ఇంకొక లాస్ట్ ప్రోడక్ట్ చూపిస్తున్నాను, ఇది వచ్చేసి టాయిలెట్ క్లీనర్. ఈ టాయిలెట్ క్లీనర్ అనేది ఎట్లా క్లీన్ చేస్తుంది అనేది జస్ట్ నేను ఒక ప్లేట్ని యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి రాగి పాత్ర అంటాం కదా, ఈ రాగి పాత్ర చూస్తున్నారు కదా. సో దీని మీద ఇది ఎట్లా పనిచేస్తుంది అనేది నేను చూపిస్తాను మీకు. దీని మీద కొంచెం వేస్తున్నాను. కనిపిస్తుంది కదా, రైట్, దీని మీద వేస్తున్నాను చూడండి. జస్ట్ మీకు ఇట్లా ఇట్లాంటివి కనిపిస్తుంది కదా, ఇదిగోండి. అట్లా చెయ్యి యూజ్ చేసి నేను టిష్యూ పేపర్ తీసుకుంటున్నా హెల్ప్ చేయ కొంచెం క్లీన్ చేయడానికి. చూశారు కదా, సో ఎంత వండర్ఫుల్గా క్లీన్ చేసింది చూశారు కదా. సో ఇది టాయిలెట్ క్లీనర్ ఎంత ఉంటుందంటే 110 రూపాయలు ఉంటుంది, టాయిలెట్ క్లీన్ చేసుకోవడానికి వండర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. ఇంకా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా క్లీన్ చేస్తుంది అనేది. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఒక్కసారి మీరు ఆలోచించండి, జస్ట్ మనము ఇవన్నీ ప్రోడక్ట్ ఖచ్చితంగా మార్కెట్లో తీసుకొస్తున్నాం, రెగ్యులర్గా వాడుతున్నాము. సో ఇవి కొన్ని సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నాం, కానీ దాని వల్ల ఇప్పటివరకు ఎలాంటి బెనిఫిట్స్ అనేటివి లేవు. కానీ ఇప్పుడు మీరు జస్ట్ బ్రాండ్ చేంజ్ చేసి షాప్ చేంజ్ చేసి మీరు వాడిన తర్వాత మీకు నచ్చింది అనుకోండి, కంటిన్యూగా మీరు కన్జ్యూమర్గా వాడుకోవచ్చు, అందరికీ చెప్పాలనే పని ఏం లేదు. నచ్చలేదు అనుకోండి,
30% వాడి మీరు తీసుకోపోయి రిటర్న్ ఇస్తే మీ డబ్బులు మీకు వస్తాయి. ఒకవేళ మీకు నచ్చిన తర్వాత మంచిగా అనిపించి మీకు వేరే వాళ్ళకి రెఫర్ చేయాలి, నాకు ఇటు ఒక ఇన్కమ్ కావాలి, అడిషనల్ ఇన్కమ్ కావాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మేమున్నాం మీకు సపోర్ట్ చేయడానికి. ఫస్ట్ టైం చూస్తే నాకు ఫోన్ చేయొచ్చు, మీరు నా నెంబర్ యూట్యూబ్లో ఉంటుంది. మీరు కనుక ఆల్రెడీ మీకు తెలిసిన ఫ్రెండ్స్ బంధువులు పంపిస్తే కనుక వాళ్ళకు మీరు ఫోన్ చేయండి, మీకు రైట్ పర్సన్స్ వాళ్ళ బిజినెస్లో హెల్ప్ చేయడానికి. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్కమ్.